నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK కొత్త ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చేది మనకి సుజాత నగరం. ఇదంతా హాల్ వస్తుంది. హాల్లో మనకి సీలింగ్ అయితే చక్కగా కనిపిస్తుంది. ఫ్లాట్ ఏరియా అయితే మనకి 1050 ప్లస్ కార్ పార్కింగ్ 60, అంటే మనకి 1100 SFT అయితే రిజిస్ట్రేషన్ అవుతుందండి. హాల్ దాటి కాస్త ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో పూజారూమ్ కనిపిస్తుంది. సెపరేట్గా అయితే పూజారూమ్ వచ్చింది. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకి కిచెన్ వస్తుందండి. కిచెన్ అయితే వేరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కిచెన్లో కూడా మనకి సీలింగ్ వరకు చాలా సింపుల్ డిజైన్ తీసుకున్నారు. రోలింగ్ లైట్స్ పెట్టడానికి అయితే అవకాశం కనిపించారు. కిచెన్ అయితే వేరీ లార్జ్ స్కేల్ అండి. బెడ్రూమ్ సైజులో అయితే కిచెన్ వచ్చింది. అదొక ప్లస్ పాయింట్. కిచెన్కు అనుకుని మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. ఇది కూడా మనకి ఇంచుమించుగా లార్జ్ స్కేల్ అనేది కనిపిస్తుంది. ఎక్కువ స్పేస్ వచ్చింది. గాలి వెళ్తురు అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే మనకి ఇది 5th ఫ్లోర్ కాబట్టి మంచి వెంటిలేషన్ వస్తుంది. 5th ఫ్లోర్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే టెర్రస్ మనకి ఈజీగా అలవాటు అయిపోతుందండి. తెలియకుండా మనకి టెర్రస్ అంతా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నుంచి బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది. ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్తో కూడా 2nd ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉంది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. పైన కూడా స్టోరేజ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రీట్గా మనకి వెంటిలేషన్ కొన్ని సెల్ఫ్లో కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ డబుల్ సైడ్ ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. కన్సిల్ లైట్స్ అయితే పెట్టేశారు. రోలింగ్ లైట్స్ అయితే మనం పెట్టుకోవాలి. బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లు కూడా మనకి 6x6 పడతాయండి. అదొక ప్లస్ పాయింట్. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఒకటి కామన్ వచ్చింది. రెండాట్లు కూడా మనకి వెస్ట్రన్ యూజ్ చేస్తున్నారు. హ్యాండ్ వాష్లు ప్రొవైడ్ చేశారు. కొత్త ఫ్లాటు తక్కువ బడ్జెట్లో నీట్గా కావాలి అనుకున్న వారికి కార్ పార్కింగ్తో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇది మనకి 2nd బెడ్రూమ్ వస్తుంది. స్ట్రేట్గా మనకి వెంటిలేషన్ వచ్చింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ వచ్చింది. సీలింగ్ కూడా చక్కగా కనిపిస్తుంది. 2nd బెడ్రూమ్లో కూడా మనం 6x6 చాలా ఈజీగా అయితే వేయడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ ఒక్కటే పెండింగ్ ఉంది. మిగిలిన వర్క్ అయితే కంప్లీట్ చేశారు. UDS కూడా మనకి ఎక్కువ వస్తుందండి. 36.5 గజాల UDS వస్తుంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ అని చెప్పచ్చు. అంటే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది. ఇది నేషనల్ బ్యాంకులు అన్నీ కూడా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. అదొక ప్లస్ పాయింట్ అండి. ఈ ఫ్లాట్స్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.